దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక అమ్మ అందరూ బాగున్నారా చాలా సంతోషం సంవత్సరమంతా దేవుడు కాచి కాపాడి ఈ నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా టీవీ ముందు కూర్చుని వాకి వినిచిన బిడలందరినీ దీవించి ఆశ్రదించి బలపరిచి మీరే మహిమ పొందండి ఏసునామను అడుగుచున్నాం తండ్రి ఆమెన్ చిన్న వాక్యం చదువుకుందాం చూడండి యేసే గ్రంథం నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలసును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను దేవుని ఘనమైన నామమునకే మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా ఈ రోజున మన అంశం ఏంటంటే నీ జీవితంలో చేయబోచున్న నూతన క్రియ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇన్నాళ్ళు మీరు ఏదో 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 ఆ జరగట్లేదు జరగట్లేదు అవట్లేదు అవట్లేదు అని చెప్పి చాలా వేదంలో చాలా శోధంలో ఉన్నట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను అలాగే ప్రతి సంవత్సరం లాగానే దుఃఖం ప్రతి సంవత్సరం లాగానే బాధ ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ పాత బాధలు పాత దుఃఖాలు పాత అవమానాలు పాత అప్పులు ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ సంవత్సరం నెట్టుకొచ్చాం ఇది కూడా అలాగే ఉంటుందా ఏంటో అని చెప్పి మీలో కొంతమంది అనుమానంగా ఉన్నారు దేవుడు వినూతన సంవత్సరంలో మీకు ఒక నూతనమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానం అంటే ఒక నూతన క్రియ మీ జీవితంలో మన జీవితంలో ఒక నూతన క్రియ చేయబోచున్నాను నూతన వస్త్రాలన్నా చాలా ఇష్టం నూతన ఇళ్ళన్నా చాలా ఇష్టం నూతన మనుషులన్నా చాలా ఇష్టం నూతన స్నేహితులన్నా చాలా ఇష్టం టోటల్గా చూడాలంటే నూతనంగా ఉన్నది ఏదైనా సరే నూతన వస్తువైనా నూతన బండి అయినా నూతన కార్ అయినా నూతన ఫ్యాన్ అయినా ఏదైనా నూతనంగా ఉన్నది నూతన మందిరం కాదమ్మో ఏదైనా నూతనంగా ఉన్నది చాలా ఆనందాన్ని మనకిస్తాయి కానీ ఈ సంవత్సరంలో మీరు పడుచున్నటువంటి వేదన బాధ నుండి దేవుడు విడిపిస్తాను అంటున్నాడు మూసిపోయాయి అనుకుంటున్న మార్గాలు మూసుకుపోయిన మార్గాలను తెలియజేస్తాను అంటున్నాడు ఏంటంటే నూతన క్రియ చేస్తాడంట అది ఇప్పుడే ప్రారంభం అవుద్దట ఇప్పుడే ప్రారంభం ఇప్పుడే ఎప్పుడో కాదు మన దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనం నిజంగా ఆయన మీద ఆధారపడి మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో ఎప్పుడైతే ఆయన వేడుకుంటామో వెంటనే ఆయన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు గనుక మన మనం మనస్ఫూర్తిగా అడగాలే కానీ మన మనస్ఫూర్తిగా అయ్యా నాకు దయచేయని అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో వెంటనే ఆయన స్పందించే దేవుడు మాట్లాడే దేవుడు ఈ నూతన సంవత్సరములో నువ్వు నూతన ఆనందాన్ని పొందుకుందివుగాక నూతన సంవత్సరములో నూతన ఆలోచనలతో అభివృద్ధి పదములో నీ కుటుంబం గాక ప్రేమైనా దేవుని బిడలారా చాలామంది అనుకుంటున్నారు అయ్యా నేను అన్నదానానికి ఇవ్వాలి లేకపోతే దానికి ఇవ్వాలి దీనికి అనుకుంటున్నాను కానీ నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నానని ఈ సంవత్సరంలో నీ ముసుపోయిన ద్వారాలన్నీ దేవుడు తెరచునుగాక ఏవైతే నువ్వు ఆ జరగవు అవవు అనుకుంటున్నావు ఏ అయితే జరగదు అనుకుంటున్నావు ఏ ఉద్యోగం అయితే రాదు ఏ కోర్టు కేసు నుంచి బయట పడలేననుకుంటున్నావు ఏ పోలీసు కేసు నుండి విడుదల పొందలేననుకుంటున్నావు ఏ ఆర్థిక ఇబ్బంది నుండి అప్పులు బాధ నుండి ఈ అప్పులు తీర్చలేనని ఇబ్బందులు బాధలో ఉన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ నా దేవు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నూతన మార్గాలు ఓపెన్ అవుతున్నాయి ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి నూతనటువంటి జీవితం నూతనటువంటి ఉద్యోగం నూతనమైనటువంటి వాహనం నూతనమైనటువంటి స్థితి ఈ సంవత్సరంలో ఈ నెలలో ఇప్పుడే అది ఆరంభం అవునుగాక కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మాట వినాలి మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మాటకు లోబడాలి ఆయన మాట నమ్మాలి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన మదిలో పెట్టుకుని ప్రార్థన చేయాలి అయ్యా ఇది జరిగించు ఇది జరిగించు అని చెప్పి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మనం మొర పెడతామో ఎప్పుడైతే ఆయన అడుగుతామో తప్పకుండా ఆయన మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడు ఇంకా చింత ఎందుకమ్మా ఇంకా దిగులు ఎందుకు నీ భర్త మారట్లేదని దిగులు నీ కోళ్ళు మారట్లేదని దిగులు నీ అత్త మారట్లేదని దిగులు నీ పక్కింటి ఏడిపిస్తారు ఏమున్న దిగులు వాళ్ళు ఏడిపిస్తారు వీళ్ళు ఏడిపిస్తారు కాలేజీలో పిల్లలు ఏడిపిస్తారు స్కూల్లో పిల్లలు ఏడిపిస్తారు ప్రైవేట్లో పిల్లలు ఏడిపిస్తారు రోడ్డు మీద బడ్డీ కొట్టోడు ఏడిపిస్తాడు టీ కొట్టోడు ఏర్పిస్తాడు ఎలక్ట్రికల్ షాప్ కూడా ఏడిపిస్తాడు ఎందుకు దిగులు నువ్వు ఎప్పుడైతే ఒక పద్ధతి కలిగి దేవుని భయభక్తులతో నడుచుకుంటే నీకు ఏ అయితే వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో ఆయాన్ని దేవుడు లయము చేయనుగాక ప్రియమైన దేవుని బిడలారా ఎడారిలో అరణ్యములు త్రోవ కలుగు చేస్తాడట ఎడారిలో ఆ ఏళ్ళు వస్తాయి నదులు వస్తాయట అడవి లాంటి నీ జీవితం అయ్యో నాకు ఇక మార్గం లేదు అయ్యో పరీక్ష ఫీజు టైం అయిపోయింది ఇంటర్వ్యూ టైం అయిపోయింది ఉద్యోగ వయసు దాటిపోయింది పెన్షన్ టైం అయిపోయింది అదే అయిపోయింది ఇదే అయిపోయిందని చెప్పి ద్వారాలు మూసుకుపోయినాయి నేను ఎలా బ్రతకాలి నేను ఎలా అప్పులు తీర్చుకోవాలి నేను ఎలా పెళ్లి చేయాలి నేను ఎలా నా కూతుర్ని నా కొడుకుల్ని చదివించుకోవాలి ఎలా ఫీజులు కట్టాలి అని అల్లాడిపోతున్న బిడ్డ అరణ్యంలాగా నీ మనస్సు నేను చచ్చిపోతే పోద్ది అని అనుకుంటున్నామేమో ఆగో చచ్చిపోవటానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది చచ్చిపోవటానికి కాదు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంది ఆయన నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను బలపరచడానికి నన్ను మార్చిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు నన్ను బ్రతికించిన దేవుడు నేను కూడా మీలాగా ఒకసారి చచ్చిపోవాలని నిర్ణయించుకొని సైకిల్ వేసుకొని బయలుదేరాన రైలు పట్టాల దగ్గరికి వెళ్ళే మార్గంలో దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు చనిపోటకి వీల్లేదు నీ భారం నా మీద మోపు నేను నిజమైన దేవుడిని తెలుసుకో అని చెప్పి దేవుడు నాతో ప్రేరేపణించి మాట్లాడినప్పుడు నేను మానేసిన మందిరానికి మరలా తిరిగి వెళ్ళి ఆ పాషగారితో సమాధానపడి పాప లోపుకొని మూడు రోజులు మందిరంలో పశ్చాత్తపడి ప్రార్థన చేసినప్పుడు సావసిద్ధమైన నన్ను అనేక మందిని ఈరోజు బ్రతికించేటట్లుగా అనేక మంది ఆకలి తీర్చే సంఘంగా అనేక మందికి వస్త్రాలు ఇచ్చే సంఘానిగా ఈ రోజున ఒక్కడిగా ఉన్న నన్ను వేల మందిగా దేవుడు నన్ను తయారు చేశాడు అనుకుంటున్నావేమో ఒక్కడినైపోయానే ఒక్క దాన్ని నేను నా కుటుంబాన్ని ఏడవలేను అయ్యో నా భార్య పోయిందే నా భర్త పోయాడే నా బిడ్డ లేడే నా కూతురు లేదే అని దిగులుతో పోయిన వారి గురించి ఆలోచన చేసుకుంటూ పోయిన వారి గురించి బెంగపడుచు ఇక్కడ లేని వారి గురించి ఆలోచన చేసుకుంటూ కుంగిపోవచ్చు నా దేవుని బిడ్డ నా దేవుడు వాగ్దానం చేశాడు భర్త లేని వారికి యజమానిగా ఉంటాడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు అన్న లేని వాడికి అన్నగా తమ్ముడు లేని వాడికి తమ్ముడుగా ఉండి వాళ్ళు ఏదైతే చేస్తారో అద్భుతమైనటువంటి రీతిలో అంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి నా ఏ సయశ్ శబ్దంగా ఉన్నాడు నువ్వు చేయవలసింది పని ఒకటే నీ కులాన్ని పక్కన పెట్టు నీ మతాన్ని పక్కన పెట్టు నీ చేతస్థ బుద్ధిని పక్కన పెట్టి అయ్యా నీకు లోబడతానయ్యా నీ మాట వింటానయ్యా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో అద్భుతాలు నీ కుటుంబంలో జరగటం చూస్తావు దేవుడు నా కుటుంబంలో జరిగించాడు మనరసయ్య మీద నా అమ్మను బ్రతికించాడు నెల రోజుల్లో చనిపోద్ది అనుకున్న మా అమ్మ ఎనిమిదిన్నర సంవత్సరాలు తాను పని తాను చేసుకుంటూ అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం మూసుకుపోయిన ద్వారాన్ని డాక్టర్లు కూడా చేతులు ఇచ్చేస్తే యేసు క్రీస్తు దేవుడు మా అమ్మను రక్షించి బ్రతికించి ఆయనకు చనిపోయే వరకు కూడా ఒకళ్ళతో చేయించుకోకుండా ఏమైనా దేవుని బిడలారా దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున వెళ్ళి మా అమ్మ మా నాన్న చక్కగా నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మా అమ్మ మా నాన్న లేకపోయినా దేవుడు అమ్మగా ఉండి నాన్నగా ఉండి నన్ను బలపరుస్తూ నన్ను దీవిస్తూ ఆదరిస్తూ అలాగే సంఘాన్ని ఇచ్చి అనేక మందిని బిడలని ఇచ్చి అనేక మందికి మేలు చేస్తూ కార్యాలు చేస్తూ చితికిపోయిన కుటుంబాలని కడుతూ పడిపోయిన జీవితాలను నాశనమైన జీవితాలని కడుతూ అద్భుతమైనటువంటి పెంట మీదుండి లేవనెత్తినట్లుగా ఈయన స్థితిలో ఉన్న స్థితిలోనికి అనేక మందిని ఈరోజున మా సంఘం ద్వారా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు వాళ్ళ ద్వారా ఈ టీవీ కార్యక్రమాలే కానీ వాళ్ళ ద్వారా ఈ అన్నదానాలే కానీ వాళ్ళ ద్వారా ఈ అస్త్ర వస్త్రదానాలే కానీ ఎన్నో రకాలుగా మేము జరిగించడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడలారా మీరు కూడా మూసుకుపోయిన ద్వారాలు ఇంకా నేను ఏం చేయగలను నేను ఒక ముద్ద పెట్టలేను నా బిడ్డలను పోషించుకోలేను నేను పని చేయలేను నేను నడవలేను అని ఎన్నో ఆలోచనలతో నిరాశలో ఉన్న బిడ్డ ఆయన మార్గాలు తెరుస్తానంటున్నాడు ఏడారిలో అడవిలో మార్గాలు తయారు చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడు నీకున్న మూసుకుపోయిన ఈ మార్గాలు తెరవడానికి శక్తి లేదా ఆయనకి తప్పకుండా ముసుగుపోయిననీ మార్గాలు గాక ఆగిపోయిన ఇంటర్వ్యూస్ మరలా ప్రారంభమవును గాక ఎవరైతే మొదటి శాలరీ ఇస్తానని వాగ్దానం చేసుకున్నారో ఇస్తానని తీర్మానం చేసుకున్నారో అనేక రెట్లు ప్రతిఫలాలు వాళ్ళకి దొరుకునుగాక ఎవరైతే ప్రియమైన దేవుని బిడలారో వివాహం సెటిల్ అయినప్పుడు ఎవరైతే ఆ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినప్పుడు ఎవరైతే బిడ్డలు కలిగినప్పుడు నేను మీ కార్యక్రమానికి సహకరిస్తానని తీర్మానం చేసుకున్నారు యేసు రాజా ఈ సంవత్సరములు ఒక నూతన కార్యము నీ బిడ్డల జీవితములు జరుగునుగాక ఒక మంచి బిడ్డ ఒక మంచి కుమారుడు ఒక మంచి కుమార్తె నీ బిడ కలుగును కాక అలాగే ఎన్నో సంవత్సరాల నుండి పెళ్లి కాకుండా ఎన్ని సంబంధాలు చూసినా వెనక్కి వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోతాం అమ్మాయిని బాగుంది అంటున్నారు అబ్బాయి బాగుంది అంటున్నారు ఉద్యోగం బాగుంది అంటున్నారు బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కాని వద్దంటున్నారు ఏమిటో అర్థం కావట్లేదని ఆలోచనలో ఉండి ఎడారిలాగా నీ మనసు మారిపోయిందేమో అడవిలాగా నీ బుర్ర బ్లాంక్ అయిపోయిందేమో అయినప్పటికీ నా దేవుడు నీకు మార్గాన్ని తీయబోతున్నాడు ఆయన మాట విను ఆయన మాటకు లోబడు ఎప్పుడైతే ఒక తీర్మానానికి నీ వచ్చావో నా దేవుడు నీ మార్గాలన్నీ సరళం చేయునుగా ఆగిపోయిన ప్రయత్నాలన్నీ సఫలమవునుగాక నువ్వు ప్రయత్నం చేసి విఫలమైన అన్నీ సఫలము చేయబడునుగాక దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అతడు చేయనుదంతయు సఫలమగును అని ఏసేపు గురించినటువంటి ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు కూడా దేవునికి దగ్గరగా వాక్యానికి దగ్గరగా వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని సఫలము చేయబడునుగాక నీ విఫలాలన్నీ నీ నీ యొక్క మొత్తం డిసప్పాయింట్స్ అన్నీ కూడా మంచిగా జరుగునుగాక నీ వైఫల్యాలన్నీ ఫలాలుగా మారునుగాక ఈ యొక్క అనారోగ్య సమస్య ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నావు రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి అంటున్నారు ఎన్నో ట్యాబ్లెట్స్ వస్తున్నావు కానీ ఆకలి వేయడం లేదు కానీ భోజనం చేయడం లేదు కానీ బ్లడ్ పెరగటం లేదు కానీ పిల్లలు కలగటం లేదు రిపోర్ట్స్ నార్మలే అన్నీ నార్మలే అన్నం తినాలనిపించట్లేదు ఓ రకరకాల వేదన ప్రియమైన దేవుని బిడలారా కొన్ని కొన్ని సమయాలు అలాంటప్పుడు ఆ వ్యాధులు మనోవేదన వల్ల వస్తూ ఉంటాయి అలాగే కొన్ని సార్లు దయాల వల్ల కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి కనుక ప్రియమైన దేవుని బిడలారా ఆ దయ్యపు శక్తుల నుండి విడుదల పొందుకోవాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి ఒకవేళ రాలేకపోతే ఆఖరి ప్రార్థనలో ఏకీభవించి ఆ దయ్యపు శక్తుల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అలాగే అనారోగ్యం నుంచి విడుదల పొందుకోవాలి ఎంతమంది ఆఖరి ప్రార్థనలో ఏకీభవించినప్పుడు నాకు స్వస్థత కలిగిందని సాక్ష్యం చెబుతూ ఉంటే నేను ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాను అంత మాత్రమే కాదు సహకరిస్తున్నారు నెల నెల కొంతమంది వారికి ఉన్న దానిలోనే కొంత టీవీ కార్యక్రమాలకు పంపుతూ సహకారులుగా ఉన్న బిడలు ఇంకా వరిదిలుదురుగాక ఇంకా సహకారులుగా కానివారు సహకారులుగా ఈ టీవీ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమాలకి సహకారులుగా మారుదురుగాక ఏమైనా దేవుని బిడలారా మనం జీవితంలో ఇంకా అభివృద్ధి పదంలోనికి దేవుడు తీసుకొస్తానని వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ వాగ్దానాన్ని పట్టుకుని మనం పైకి వెళ్ళాలి వాగ్దానాన్ని పట్టుకుని నమ్మి ప్రార్థన చేయాలి నువ్వు మందిరం వెళ్ళటం మానొద్దు కానుకలు పంపటం కానుకలు ఇవ్వడం మానవద్దు దక్షిణ దొంగలుగా ఉండొద్దు నమ్మకంగా ఉండండి ఆ సంఘం ఈ సంఘం జంపులు అవ్వబాకండి నువ్వు ఉన్న సంఘంలోనే నమ్మకంగా ఉండు అలాగే ఇంకా ఎక్కువ ఏవైనా ఇవ్వాలనిపిస్తే అప్పుడు మా అలాంటి దైవజనులకు పంపించు కానీ మీ సొంత సంఘానికి అగ్గొట్టి దైవజనులు ఏ దైవజనులు కూడా మందిరం కడుతున్నామని బొమ్మలు చూపిస్తాడు ఒక ఆయన మందిరం కడుతున్నామని గ్రాఫిక్స్ చూపిస్తాడు ఇంకొక ఆయన మందిరం కడుతున్నామని సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి చూపిస్తూనే పంపుతూనే ఉంటాడు ఇంకొక ఆయన మందిరం కడుతున్నాం నల్ల పేర్లు నల్ల రాతి మీద తెల్ల పేర్లు రాస్తామని ఇంకొక ఆయన దేవుని బిడలారా వీళ్ళు కడతానే ఉంటారు మీరు పంపుతానే ఉంటారు నీ సొంత సేవకుని నిర్లక్ష్యం చేస్తూనే ఉంటావు నాకు కార్యాలు జరగలేదు నా కార్యాలు జరగదని ఏడుస్తూనే ఉంటా ఆ ఏడుపు ఆపి నీ సేవకు ఇచ్చే దానిలో ఆపి తలకు పంపేయచ్చు పంపించద్దు నీ సేవకులకి ఇచ్చేదాన్ని నీ సేవకులకు ఇవ్వు ఒకవేళ ఎక్కువ ఉండి డబ్బు నేనేం చేసుకోను చాలా నాకు డబ్బు ఉంది కదా అనుకున్నప్పుడు మాలాంటి సేవకులకి పంపిస్తే మీ పేరు మీద అన్నదానాలు కానీ దానాలు కానీ చేస్తాను అంతే కానీ సూట్ వేసుకుని అవి వేసుకుని ఇవి వేసుకుని పెద్ద 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 ఆ మ్యాప్లు చూపిస్తూ ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కెమెరా షూట్ తీస్తూ సినిమా యాక్టర్ లాగా మీ ముందుకు వచ్చి గెటప్లు ఇచ్చే వాళ్ళకే మీరు పంపుతున్నారని నాకు వినబడుతుంది నాకు ఆలోచన కలుగుతుంది కనుక అలాంటి అపోహలు మాని యథార్థంగా ఎవరైతే దేవుని పనిలో ఉన్నారో యథార్థంగా ఎవరైతే దేవుని పని చేస్తున్నారో వాళ్ళకి పంపితే నువ్వు పంపిన రూపాయికి అనేక రెట్లు ప్రతిఫలం దేవుడిస్తాడమ్మా అంతేగాని లేనివాడు వెళ్ళి ఉన్నోడికి పెట్టినట్టు ఉన్నోడు వెళ్ళి ఉన్నోడికి పెట్టినట్టు నీవు లేని దానమైనా ఉన్నోడికి పెడుతున్నావు లేని ఉన్నోడు కూడా ఆ ఆళ్ళకే పెడుతుంటే ఇంకా మాలాంటి దేన సేవకులు మాలాంటి చిన్న సేవకులు యథార్థంగా కొంచెం మందికి కొంచెం మందికి కొంచెం మంచికి పెంచుకుంటూ వారం వారం అనేకులు ఆకలి తీస్తున్నటువంటి చిన్న చిన్న సేవకులు పని ఏమి కావాలి గనుక దేవుడు మీరు ప్రేరేపించిన మీలో కొంతమంది కఠిన హృదయులై మేలులు జరిగినా సరే నేను ఎందుకు పంపాలి అని అనుకుంటున్నావు మేలు జరిగినప్పుడు దేవుడు చెప్పాడు వ్యాధి నయమైనప్పుడు జాజుకుని కనపడి సాక్ష్యం చెప్పి మోస నియమించిన కానుక సమర్పించమని చెప్పాడు అది కొరత్ఞనేత కనుక మేలు పొందిన నీవు వాక్యం ద్వారా మేలు పొందుతున్నావు వాక్యం ద్వారా అనేక మేలులు పొందుతున్న నీవు మేలు పొందిన తర్వాత ఎంతో కొంత దేవుని కానుకగా పంపితే ఇంకా అనేక మంది మేలు పొందుతారు కదా ఆ నీ వచ్చే రూపాయితో నువ్వు వంద పంపుతావో రెండు వందలు పంపుతావో ఐదు వందలు పంపుతావో స్కా స్కాన్ కోడ్ ఉంది గూగుల్ పే ఫోన్పే ఉంది చక్కగా పంపు ఆ మార్గాలన్నీ ఇంతకుముందులాగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం బ్యాంక్కి వెళ్ళడం ఆ యొక్క ఫారం పూర్తి చేయడం మనీ ఆర్డర్ కట్టడం ఏమీ లేదు ఫోన్లో టిక్కు 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 నొక్కితే పనులు అయిపోతాయి లేకపోతే స్కానర్ ఉంది ఆ స్కానర్ మీద నీ ఫోన్ పెడితే పని అయిపోతుంది ఒక సెకండ్ ఒక టెన్ సెకండ్స్లో పని అయిపోయేటువంటి పరిస్థితి దేవుడు అన్నీ కూడా టెక్నాలజీ మార్చాడు కనుక నీకు మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి అలాగే అనేకులు నీ దగ్గరికి చుట్టుపక్కల నుంచి నువ్వు ఎప్పుడైతే దేవుని పనులు ఇన్వాల్వ్ అయ్యి దేవుని పనిలో ఖర్చు పెడుతున్నావో అనేకులు నువ్వు ఆగిపోయిన అమౌంట్లు అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేటట్లుగా నా దేవుడు మీ మేమందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు ఏలూరు రోడ్లో ప్రయత్న వచ్చారు ఇంకా దానికి ఒక స్లాబ్ వేయాలి దానికి టూ ల్యాక్స్ అవుతుంది మీలో ఎవరైనా ముందుకు వస్తే చెప్పండి చక్కగా మీ పేరు మీద వేసేసేయండి దేవుడు అక్కడ మిమ్మల్ని చక్కగా ఆ అనుదినము మీ కొరకు మీ కుటుంబం కొరకు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఎన్నో వేస్ట్ చేసుకుంటాం వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ఆ చీటి టికెట్ ఈ టికెట్ మోసపోతుంటాం ఒక రెండు లక్షలు దేవుని మందిర స్లాబ్ కొరకు నువ్వు వెచ్చించావంటే జీవితంలో నువ్వు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా మనం బ్రతికే ఉంటాం ఈ రోజున దేవుడు మాతో కట్టించాడు మేము లేకపోయినా అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది అంతేగాని నాకేదో తినాలని ఆస్తులు సంపాదించుకోవాలని కాదు ఏం చేసుకుంటావమ్మా నువ్వు కోట్లు సంపాదించుకున్నా తినేది అనదు ఆ మెతుకులేగా నువ్వు లక్షల కోట్లు కూడబెట్టుకున్నా ఎకరాలు కూడబెట్టుకున్నా తినేది ఆ గుప్పిడు అన్నమేగా కోట్లు ఉన్నవాడు బండిడు తింటాడా ఎకరాలు ఉన్నవాడు పెట్టిడు తింటాడా అందరూ కూడా కొంచెమే కదా ఎవరికీ జ్ఞానం ఉండదమ్మా డబ్బులు పోగు చేసి పోగు చేసి పోగు చేసి పోగు చేసి వాళ్ళకి ఏళ్ళకి ఏళ్ళకి నా పిల్లలకి నా మళ్ళకని పోగు చేసుకుంటమే కానీ దేవుని కొరకు ఖర్చు పెడదాం దేవుని కొరకు నిలబెడదాం దేవుని కార్యాలు అనేక మందికి ఉపయోగపడదాం అనేక మంది రక్షణలోనికి ఉపయోగపడుతుంది ఇలాంటి సేవకుల్ని బలపరుద్దాం అనే ఆలోచన నీకు ఎందుకు రాదు నెలలు నిలబడి సంవత్సరాల తరబడి వాక్యం వింటమే కానీ ఒక్కసారి సహకరిద్దామనే ఆలోచన ఎందుకు రాదు ఎంత పోగు చేస్తావు ఎంత బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుతున్నావు వాటిలో కొంత తీసేయి ఈ పరిచయలకు వాడు ఈ అన్నదానానికి పంపు లేకపోతే ఆ ట్రేట్ టవర్కి పంపు లేకపోతే స్లాబ్ వేయించు చక్కగా నీవు దేవుని దృష్టిలో నిలబడిపోతావు దానికి నేను చేశానని చెప్పుకుంటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు అవకాశాన్ని మీకు కల్పిస్తాను మీరు పంపకపోతే పనులు ఆగిపోతామని నేను అంటలా పదకొండు సంవత్సరాల నుండి టీవీ పరిచర్య ఐదు సంవత్సరాల నుంచి అన్నదాన్ని పరిచర్య చేస్తూ ఉన్నాం ఆగిపోతాయని అంటలా కానీ మిమ్మల్ని కూడా అందులో ఆశీర్వాదకర్తలుగా తయారు చేయాలనే నా ఆశ మీరు కూడా ఇన్వాల్వ్ కండి ఆశీర్వాదకర్తలుగా మారండి దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే దీవెన సంపాదించుకుని అనేకులకు పెట్టే స్థితిలోనికి దేవుడు నూతన మార్గాలు మీ జీవితంలో తీయబడునుగాక కనుక ఎడారి లాంటి నీ జీవితంలో శల ఏరులు ప్రవహించునుగాక అడవి లాంటి నీ జీవితంలో కొత్త మార్గాలు ఓపెన్ అవునుగాక ఓపెన్ అయినప్పుడు దేవునికి సాక్షిగా దేవునికి కృతజ్ఞతగా మీరందరూ ఉందురుగాక ఎవరికైతే అనారోగ్యం ఉందో ఉన్నత చట్టం ఇచ్చే పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా దేవుడు మీ కాపుదలిచ్చేటట్లుగా ఆరోగ్యం ఇచ్చేటట్లుగా విజయాన్ని ఇచ్చేటట్లుగా ఉద్యోగం ఇచ్చేటట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దయగల ప్రభువా అయ్యా ఇక్కడున్న ప్రతి బిడ్డను దర్శించి వాక్యం ద్వారా మీరు మాట్లాడారు మూసుకుపోయిన ద్వారాలు గాక ఈ సంవత్సరములు ఇప్పుడు నుండే గొప్ప ఆశీర్వాదం ఈ కుటుంబాలకి ఈ బిడ్డకు ప్రారంభమవునుగాక ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో అది బీపీ అయినా క్యాన్సర్ అయినా షుగర్ అయినా థైరాయిడ్ అయినా అల్సర్ ఏదైనా గ్యాస్ అయినా కేళ్ళ నొప్పులు వళ్ళు నొప్పులు ఏ నొప్పులైనా సరే ఏసు నామములో వాటిని లాయపరుస్తున్నాను నీకు అసాధ్యమైంది నొప్పి ఏమీ లేదు నాయన ఊపిరిదిద్దుల ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం విడుదల కలుగును గాక బ్రెయిన్లో బ్లడ్ కట్టే పక్షవంతో బాధపడుచున్న బిడ్డలకు విడుదల కలుగును కాక ఆ బ్రెయిన్లో ఉన్న కణితులు కరిగిపోవును గాక నరాల్లో ఎముకల్లో కీళ్ళలో నీ రక్తం ప్రవహించును గాక కొరప చూపించి మీరే మహిమ పొందండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరుగును కాక గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలం అందుకై అందుకే వందనాలు మీరే మహిమ పొందండి అయ్యా సహకరిస్తున్న బిడలు నాయన అన్నదానం సహకరించిన పెద్ద బాబు వస్త్రదానానికి సహకరించినటువంటి శాష మండక్క ఈ కుటుంబాలు కూటన్ని కూటన్నీ గాక ఇంకెవరైతే కలువరి ప్రేయర్ టీం ప్రేయర్ క్లబ్లో చేరి నెలల్లా పంపుతున్న బిడలందరికీ తగిన ప్రతిఫలాలు కలుగునుగాక మీరే మహిమ పొందమని ఏ సునామం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారుగా సంతోషంగా ఉన్నాడు ఇక్కడి నుంచి దేవుడు అన్ని మార్గాలు సారావళం చేస్తాడు చక్కగా దేవుడు మీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు కనుక ఈ సంవత్సరం ఈ నెల ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఒకే కుటుంబం శేషమ్మ కుటుంబం వాళ్ళ అబ్బాయి పెద్ద బాబు కుటుంబం ఈ వీటి కోసం ముందుండి చాలా ఎక్కువ అంతా కాదు కానీ అందులో కొంత ఎక్కువ అమౌంట్ వచ్చి సహకరించారు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినగాక అలాగే మీరు కూడా ఈ న్యూ ఇయర్ క్రిస్మస్కి అలాగే ఈ జరిగే ఈ కార్యక్రమం అన్నదాన వారం వారం జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించినగాక మీలో ఇంకా ఎవరైనా సహకారాలుగా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ అడ్రస్ ఈ ఈ నెంబర్లకి ఫోన్పే గూగుల్ పే పంపండి రావాలని ఒకసారి రండి మీ పేరు నాకు పంపితే నేను చక్కగా అనౌన్స్ చేసి ప్రార్థన చేస్తాను మీ ఫ్యామిలీ ఫోటో పంపండి కొంతమంది టీవీ కార్ పంపుతున్నారు వాళ్ళు మీ ఫ్యామిలీ ఫోటో కూడా పంపితే నేను చక్కగా ఫోటో పెట్టి మీ అందరితో కూడా ప్రార్థన చేపించడానికి నేను ఇష్టపడుతున్నాను అలాగే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు విజయవాడ వచ్చినప్పుడు గుండదల సెంటర్లో ఆ ఏలూరు రోడ్లో కల్వరి ప్రయర్ టవర్ ఉంది ఆ ప్రయర్ టవర్ ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఏడు వరకు తీసే ఉంటుంది చక్కగా మీరు కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు మా వాళ్ళు మీకు క్యాలెండర్ ఇస్తారు ప్రేయర్ ఆయిల్ ఇస్తారు ఉచితంగా చక్కగా ప్రార్థన చేస్తారు మీరు అవన్నీ కూడా గమనించండి మీలో ఎవరికైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి నేనేం మాట్లాడతాను ఈ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించినగాక మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా నా మది నీకోవే లుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా సున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమావరించి ఉన్నది ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ వరించి ఉన్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి ఏసయ్య మనసులో చోటున్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి ఏసయ్య మనసులో చోటున్నది